నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన పామిడి శ్రీ చైతన్య విద్యార్థులు. పామిడి పట్టణ నందుగల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి రాచేపల్లి మనోజ్ గతంలో జాతీయ రాష్ట్రీయ స్థాయిలో పథకాలు సాధించాడు. ఈ నెల 24వ తేదీలో జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు గుత్తి పట్టణంలో జరిగాయి. అందులో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు కిడ్స్ విభాగంలో రాచేపల్లి సుశాంత్, సబ్ జూనియర్ విభాగంలో రాచేపల్లి మనోజ్ పాల్గొని బంగారు పథకాలు సాధించారు. పథకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల సీఈఓ కె సంతోష్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఈఓ కె సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, వారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు ఎంతో అవసరమని, అందుకు మేము 4 సంవత్సరాల నుండి పిల్లలకు విద్యతో పాటు క్రీడలకు కూడా అవకాశం కల్పిస్తున్నామని, మా విద్యార్థులు బంగారు పథకాలు సాధించడం చాలా సంతోషంగా గర్వంగా ఉందని, పిల్లలకు తైక్వాండ్లో మంచి శిక్షణ ఇస్తూ తన సొంత పిల్లలాగా చూసుకుంటూ ఇలాంటి పథకాలు సాధించేందుకు అవకాశం కల్పిస్తున్నటువంటి కోచ్ తలారి తులసిరామ్, అసిస్టెంట్ కోచ్ నరసింహ పిల్లల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ తలారి తులసిరామ్, విద్యార్థుల తల్లిదండ్రులు రాచేపల్లి శ్రీనివాసులు, సన్నద్ధ జ్యోతి మరియు శ్రీ చైతన్య స్కూల్ అధ్యాపక బృందం పాల్గొన్నారు. నిర్మించినటువంటి తైక్వాండో జిల్లా స్థాయి పోటీల్లో కిడ్స్ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చేసి మా స్టూడెంట్ అయినటువంటి సుశాంత్ సాధించడం జరిగింది. అదేవిధంగా జూనియర్ సబ్ జూనియర్స్ విభాగంలో రాచేపల్లి మనోజ్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో వీళ్ళిద్దరూ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. సో అదేవిధంగా మా శ్రీ చైతన్య స్కూల్ నందు గత 4 సంవత్సరాల నుండి పిల్లలకు విద్యతో పాటు క్రీడల పట్ల అవకాశాన్ని కల్పించడం, వాళ్ళు శారీరకంగా మానసికంగా దృఢత్వం కోసం ఈ క్రీడలను ప్రోత్సహించడం జరిగింది. సో అందులో భాగంగా ఇంతకు ముందు కానీ సో సీఎం నందు ఏపీ స్పోర్ట్స్ మినిస్టర్ కప్లో కూడా తైక్వాండో విభాగంలో మనోజ్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో అప్పటి క్రీడా మంత్రి అయినటువంటి అవంతి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సో గోల్డ్ మెడల్ స్వీకరించడం జరిగింది. సో ఇది ఇదే కాకుండా ఇంతకు ముందు కానీ సో బెంగళూరులో జరిగినటువంటి జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో కానీ సో గోల్డ్ మెడల్ స్వీకరించడం జరిగింది. సో ఏ విభాగంలో అయినా సరే తైక్వాండో అంటే శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అంటే తైక్వాండో గోల్డ్ మెడల్ లిస్టులో ఖచ్చితంగా ఉంటారు. సో ఇలాంటి ప్రోత్సాహాన్ని మేమే కాదు, సో మా విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా ఈ 4 సంవత్సరాల నుంచి సో పిల్లలకి కంటికి రెప్పలాగా చూసుకుంటూ సో వాళ్ళ పిల్లల్లాగానే ట్రీట్ చేస్తూ ఇలాంటి పథకాలను సాధించేటువంటి అవకాశం ఇస్తున్నటువంటి తులసిరామ్కి, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా మేము అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.